하나. 이말로지스트는 하나. 예래도 이 위시엔 그린지. 닌제 빈디 나와. 래도. 아누구나. 누 웬날은 디스커치네틀에 락시미니 고라 디스커라마네 제게니 제피나. 누 웨만타와네 아루구트나. 이디 타나 지비도. 이엔치 알로 타네 니르네 인스코발이. 네네라 제파갈노. As a friend గా తన నిర్ణయాన్ని సపోర్ట్ చేయగలను అవసరమైతే సహాయం చేయగలను అంతే నువ్వు చెప్పు జగన్ నీకేం చేయాలనుంది నాకైతే వెంటనే లక్ష్మి తీసుకొచ్చేయాలనిపిస్తుంది మరింకేంది సీదేవే లక్ష్మి తీసుకొద్దాంపా కానీ మళ్ళీ కానీ ఏంది తన మనసులో ఏముందో ఇల్లు విడిచి వచ్చేయడం అనేది చాలా పెద్ద నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవడానికి తను సిద్ధంగా ఉందో లేదో ఇర్ఫాన్ అన్నట్లు ఇది తన జీవితం ఏం చేయాలో తను నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తాను అంతేకాని ఐ కాంట్ డిసైడ్ ఫర్ హర్ ఒక్కసారి లక్ష్మితో మాట్లాడగలిగితే బాగుండేది అన్నా లక్ష్మమ్మ వస్తువులు బాపటిచ్చేనా ఏది చూడండి సారు ఫోన్ లక్ష్మమ్మ వస్తువుల్లో ఫోన్ ఇక్కడ తీసుకురారా నాకు వేరే పని ఉంది నేను వెళ్ళాలి జగన్ ఇక్కడ నీకు సేఫ్టీ లేదు మా ఇంటికి వెళ్ళిపో నువ్వు జగన్ని తీసుకెళ్ళు మీ ఇద్దరిని రాత్రి కలుస్తాను అట్లనే అన్నా నేను ఇక్కడే ఉంటాను ఇర్ఫాన్ చెప్తున్నాను కదా జగన్ ఇక్కడ నీకు రక్షణ లేదు అసలే బెనర్జీతో గొడవ పెట్టుకున్నా రాత్రి ఇక్కడ ఒంటరిగా ఉంటే ఏమైనా జరగచ్చు మా ఇంట్లో అయితే సేఫ్గా ఉంటుంది వద్దు ఇర్ఫాన్ ఎందుకు జగన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నీకు తెలుసు సమీర వెళ్ళిపోమ్మందనేగా కమాన్ జగన్ ఇక్కడ ఉంటున్నావుగా ఇంటికి రావడానికి ఏంటి ఇది నేను పనిచేసే చోటు ఇక్కడ వేరు ఇంటికి వస్తే అంతా పర్సనల్ అయిపోతుంది అలా వద్దు నిన్ను ఊరికే రమ్మనట్లేదు ఇక్కడ ప్రమాదం ఉంది కాబట్టి రమ్మంటున్నాను తెలుసు నువ్వు వరే అవ్వకు నేను మేనేజ్ చేసుకుంటాను చూశానుగా ఎంత బాగా మేనేజ్ చేసుకుంటావో ఇందాక మేము రాకపోతే ఈ పాటికి నీకు అంత్యక్రియలు మొదలయ్యేవి ఇక వాదించకుండా గణేష్తో బయలుదేరు బలవంతం చేయక ఇర్ఫాన్ ప్లీజ్ సరే సూట్ యువర్ సెల్ఫ్ నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు రారా జగన్ రాడు జగన్ నాతోనే ఉన్నాడు క్షేమంగా ఉంటాడు నువ్వేం వరి అవుకో
థ్యాంక్ యూ. నీ రక్షణ కోసం ఇక్కడ మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. జాగ్రత్తగా ఉండు. సారీ ఇర్ఫాన్, ట్రబుల్ చేస్తున్నాను. నీకోసం సమీరా, లేకపోతే అతను ఎలా పోతే నాకేంటి? నేనెందుకు అతడి గురించి ఆలోచించాలి? ఇట్స్ ఆల్ ఫర్ యూ. ఈ జగన్ సంగతి నాకేం అర్థమో తెలియదన్నా. ఆ లక్ష్మిని తీసుకొచ్చుకోమంటే తనే డిసైడ్ చేసుకోవాలంటున్నాడు. చూస్తేనేమో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ లక్ష్మి కాలేజీ డుమ్మగొట్టి అయ్యకి తెలవకుండా గప్చుకొచ్చి జగన్ని కలుసుకుంటున్నది. ఇంకా ఆమె డిసైడ్ చేసుకోవాల్సిందేముంది? సీదా ఆమె ఇంటికి పోయి లక్ష్మిని తీసుకుంటాక. పోనీ, జగన్కి ధైర్యం లేక అట్లా అంటున్నాడంటే అది కాదు. సమీరకి యాక్సిడెంట్ చేయించిండి అని ఒక్కడే బెనర్జీ ఇంటికి పోయి బెదిరించి వచ్చిండు. ఇప్పుడు కూడా వాళ్ళతో మంచిగానే కొట్లాడిండు. మరి లక్ష్మిని తీసుకుని రమ్మంటే ఆలోచిస్తాడిందనా? ఒకవేళ లక్ష్మి రావాలన్నా జగన్కి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ అయ్యి ఆమెను రూమ్లో బంధించేసి ఉంటాడని చెప్తున్నావు కదా. నన్ను అడిగితే జగన్ ఆలస్యం చేయకుండా సీదా పోయి లక్ష్మిని పట్టుకుని రావాలి. ఏమంటావన్నా? అన్నా, ఏంటి జవాబు చెప్పేవింది? నువ్వేమడిగావో నేను వినలేదు. ఏం వినలేదా? ఏమైందన్నా? ఇందాక నుంచి చూస్తున్నా ఎందుకో చాలా పరేషాన్గా కనబడుతున్నావు. ఏం లేదు, కాసేపు మాట్లాడుకో. నువ్వు జగన్ గురించి ఆలోచించడం మానేస్తే మంచిది సమీరా. అతడి జీవితంలో లక్ష్మి ఉందని కన్ఫర్మ్గా తెలిసింది. అతడి వల్ల నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఫర్గెట్ హిమ్. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అట్లానా? ఐ లవ్ యూ సమీరా. నీతో మాట్లాడలేను. Thank you.
ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే